హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్లో డిఓఎస్ బ్యూటీ ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అలా చేసినట్లయితే నేను నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందుగా, నార్మల్గా మనం ఫేస్ వాష్ యూజ్ చేసినా సరే, ఏదైనా ఫౌండేషన్స్ యూజ్ చేసినా సరే, ఎటువంటి ప్రోడక్ట్ మన స్కిన్కి యూజ్ చేసినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది మన స్కిన్ టైప్. గర్ల్స్ అయితే మేకప్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ స్కిన్ టైప్ తెలిస్తే సరిపోతుంది అని. బట్ బాయ్స్ ఫేస్ వాష్ యూజ్ చేయరా? చేస్తారు కదా. సోప్ యూజ్ చేయరా? చేస్తారు కదా. సో ఇవి యూజ్ చేసేటప్పుడు మీ స్కిన్ టైప్ ఏంటో మీకు తెలిసి ఉండాల్సింది. స్కిన్ టైప్ తెలియకుండా మీరు ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, యూజ్ చేయవచ్చు. యూజ్ చేసి ఇప్పుడు ఫేస్ వాష్ తీసుకుంటారు, యూజ్ చేస్తారు, ఫేస్ అయితే క్లీన్ అవుతుంది. కానీ మీ స్కిన్ టైప్ తెలియకుండా వేరే ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేసిన సరే మీ స్కిన్ అనేది పక్కా డ్యామేజ్ అవుతుంది. సో అలా కాకుండా మీ స్కిన్ని మీరు కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది మీ స్కిన్ టైప్ ఎటువంటిది. మనకి నార్మల్గా మార్కెట్లో ఉండే ప్రొడక్ట్స్ అనేవి మన స్కిన్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటాయి. డ్రై స్కిన్ వాళ్ళకంటూ వేరేగా, ఆయిల్ స్కిన్ వాళ్ళకంటూ వేరేగా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకంటూ వేరేగా ఉంటాయి. సో మీరు మీ స్కిన్ టైప్ తెలుసుకున్నాకే మీరు ప్రొడక్ట్స్ అనేవి ట్రై చేయాలి. లేకుంటే ఏదైనా ప్రొడక్ట్స్, నార్మల్గా డ్రై స్కిన్ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేసిన, ఆయిల్ స్కిన్ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసిన మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈరోజు వీడియో టాపిక్ అదే, మీ స్కిన్ టైప్ని ఎలా తెలుసుకోవాలి అంటే. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా. మనకి స్కిన్ టైప్స్లోకి వచ్చేసరికి మనకి టోటల్గా 5 స్కిన్ టైప్స్ ఉంటాయి. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. ఫస్ట్ డ్రై స్కిన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఈ స్కిన్ టైప్స్ తెలుసుకునే ముందు మనం చేయవలసింది ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక ఒక 2-3 అవర్స్ మన ఫేస్ని వదిలేయాలి. ఎటువంటి మాయిశ్చరైజర్ కానీ, ఏ క్రీమ్ కానీ, ఏమి సన్స్క్రీన్ కూడా రాయకూడదు. మనం ఫేస్ వాష్ చేసుకుని ఒక 2-3 అవర్స్ ఫేస్ని అలా లీక్ చేసేయాలి. మీరు టిష్యూ యూజ్ చేసినా పర్లేదు, లేదంటే మీ చేతితో కూడా ఈ టెస్ట్ని చేసుకోవచ్చు. మీరు 2 అవర్స్ తర్వాత మీ ఫేస్ని ఇలా టచ్ చేసుకుంటే మీకు ఎక్కడ ఒక తడిగా, అంటే అటట్టు ఏ ఫీలింగ్ లేకుండా, కాస్త ఇచ్చినెస్గా, కాస్త మన స్కిన్ అనేది చాలా గట్టిగా అయిపోయేటట్టు పట్టేసినట్టున్నట్టయితే మీది డ్రై స్కిన్. నెక్స్ట్ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్లో ఇలా ఉండేదాన్ని టీ జోన్ అంటారు, ఇలా ఉండేదాన్ని సీ జోన్ అంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ సీ జోన్ అండ్ ఈ టీ జోన్, ఈ రెండిట్లో కూడా వాళ్ళకి ఇలా టచ్ చేస్తే ఏదో అంటుకున్నట్టు ఉంటుంది. సో వాళ్ళది ఆయిలీ స్కిన్. బట్ కొందరికి ఇలా టచ్ చేస్తే ఇక్కడ ఏం అంటుకోదు, బట్ ఈ టీ జోన్లో ఇలా అంటుకుంటుంది, వాళ్ళది నార్మల్ స్కిన్. వాళ్ళకి ఏంటంటే సీ జోన్లో డ్రైగానే ఉంటుంది, బట్ టీ జోన్కి వచ్చేసరికి అది అంటుకున్నట్టు ఉంటుంది. సో వాళ్ళది నార్మల్ స్కిన్. కాంబినేషన్ స్కిన్కి వచ్చేసరికి మరీ పట్టేసినట్టు ఉండదు అలాగని చెప్పి ఇలా అంటుకునేటట్టు ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో అటువంటి వాళ్ళది కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అనేసరికి ఇటు ఆయిలీ కాకుండా ఇటు డ్రైగా కాకుండా ఉంటుంది, వాళ్ళది కాంబినేషన్ స్కిన్. అండ్ ఫైనల్గా వచ్చేది సెన్సిటివ్ స్కిన్. ఈ సెన్సిటివ్ స్కిన్ గురించి కాస్త జాగ్రత్తగా మాట్లాడుకుంటే, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి తొందరగా హోమ్ రెమెడీస్ పడవు, అలాగే బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కూడా పడవు. సో వాళ్ళకి ఏ ప్రొడక్ట్ పడుతుంది, ఏది పడదు అని తెలుసుకోవాలంటే వారు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. మన గర్ల్స్కి తెలిసి ఉంటుంది, మన ఫౌండేషన్ కొనుక్కునేటప్పుడు మనం జస్ట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ అప్లై చేసి అది మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయిందో లేదో తెలుసుకుంటాం. బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ప్యాచ్ టెస్ట్ అనేది హ్యాండ్స్ పైన చేసుకోకూడదు. వాళ్ళ ఫేస్ పైన ఈ ప్లేస్లో వాళ్ళు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఏదైనా ప్రోడక్ట్ని వాళ్ళు ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత వాళ్ళకి ఎటువంటి మట్టు పుట్టడం కానీ, ఇచ్చినెస్ కానీ ఏది లేదనుకుంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ పడినట్టు. సో వాళ్ళు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. బట్ వాళ్ళకి ఇక్కడ అప్లై చేశాక కాస్త మంట పుట్టేటట్టు, ఇచ్చింగ్ వచ్చినట్టయితే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని స్కిప్ చేసేయాలి. సో సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు మాత్రం ప్రొడక్ట్స్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని తర్వాత వాళ్ళకి పడింది అనుకుంటేనే ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. రిమైనింగ్ స్కిన్ టైప్స్, ఆల్ స్కిన్ టైప్ ఏంటి తెలుసుకున్నాక వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే చాలు. సో ఈ వీడియో ఓన్లీ గర్ల్స్ కోసం కూడా కాదు, బాయ్స్ కోసం కూడా. బాయ్స్కి కూడా స్కిన్ టైప్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.